की स्पेशल फोकस। క్రికెట్ కెరీర్ లో అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ గా 332 అంతర్జాతీయ మ్యాచ్లను నడిపించాడు। అందులో 178 సార్లు భారత్ విజయం సాధించగా ఎక్కువ స్టంప్ అవుట్లు చేసిన కీపర్ గా కూడా ధోనినే। మూడు ఫార్మాట్లలో ఇప్పటివరకు 538 మ్యాచ్ల్లో 195 స్టంప్ అవుట్లు చేశాడు। నాట్ అవుట్ రికార్డ్ బౌలర్ గా కూడా అంతర్జాతీయ క్రికెట్ లో ధోని మూడు ఫార్మాట్లలో కలిపి 142 సార్లు నాట్ అవుట్ గా నిలిచాడు। ఇక కీపర్ బౌలర్ గా అంతర్జాతీయ క్రికెట్ లో అవకాశం తక్కువ, కానీ ధోని 2009 లో వెస్ట్ ఇండీస్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేసి వికెట్ కూడా తీశాడు। మొత్తం 9 సార్లు ధోని బౌలింగ్ చేశాడు। భారత్ చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ పై విశాఖపట్నం వేదికలో ఒక సునామీ సృష్టించాడు, ఇండియాకి విజయాన్ని అందించాడు, అదే ఇన్నింగ్తో తన కెరీర్ లో ఫస్ట్ సెంచరీ రికార్డ్ నమోదు చేశాడు। 2005 లో 6 మ్యాచ్ల సిరీస్ తో భాగంగా పాకిస్తాన్ పై రెండో వన్డేలో ఘనత సాధించాడు। విశాఖలో పాకిస్తాన్ పై 148 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ తో ధోని తన కెరీర్ లో ఫస్ట్ సెంచరీ నమోదు చేశారు। ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్, చూస్తూనే ఉండండి క్రేజీ ఈ న్యూస్।